వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేలా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ దృష్టి సారించాలని తునిమండలం వీడియో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కోరింది. తలుపులమ్మ లావ ఆలయ ప్రాంగణంలో సమావేశమైన అసోసియేషన్ పలు అంశాలను చర్చించింది. తుని మండల అధ్యక్షుడు ధారతేజ, జోనల్ చైర్మన్ చిన్ని అధ్యక్షతన తుని మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ సమావేశం జరిగింది. వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యలను చర్చించిన అసోసియేషన్ వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో సభ్యులందరూ పనిచేయాలని కోరింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు పోసిన వీరబాబు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సభ్యులకు అమలు చేయాలని సమావేశం కోరింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా దేశెట్టి సూర్య, కార్యవర్గ సభ్యుడిగా కోటగిరి గణేష్ కుమార్లను నియమించింది. ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఈలోగా పంచాయతీ ఎలక్షన్లో రేపు ఏదైతే ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ ఎలక్షన్ వల్ల ఏంటంటే కొంచెం దాన్ని ప్రొలాంగ్ అవుతుంది. ఏదైనా సరే ఈ ఎలక్షన్ హడావడి అయిన వెంటనే మేము ఐడి కార్డు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ పాసిబుల్ ఐడి కార్డు కూడా ఇష్యూ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే పంచాయతీ ఎలక్షన్ల నిమిత్తం నేనే కాదు ప్రతి ఒక్కరూ మండలానికి సంబంధించి ఎవరైతే ఈ ప్రెసిడెంట్ పదవి అయితే బాధ్యతను తీసుకున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు చాలా కష్టపడుతున్నారండి. నాకు అన్ని విధాల సహాయం చేసిన మా టీం అందరికీ కూడా మీ అందరి ముందు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఏంటంటే జిల్లాలో ప్రతి ఒక్కరూ అన్సీజన్, ఇప్పుడు అన్సీజన్ మూలం ఏంటంటే మనం అందరికీ వర్క్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో మనం ఈ వర్క్ అనేది టేకప్ చేయడం జరిగిందండి వాళ్ళ దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి. బట్ కాకపోతే మేము వర్క్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మాకు ఎదురైన పరిణామాలు వేరే. ఎందుకంటే వర్క్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ వర్క్ వన్స్ ఒకసారి మనం హ్యాండిల్ చేసిన తర్వాత, దాన్ని టేకప్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడానికి కానీ మేము చేయమని చెప్పడానికి కూడా మనకి ఎటువంటి ఇది లేకుండా దాన్ని మన వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. సో మీకు ఏంటంటే మీరేమనుకుంటారంటే నేను ఈ మండలంలో మొన్న ఎలక్షన్ చేసాం మనకు డబ్బులు రాలేదన్న ఉద్దేశంతో మీరుంటారు, తప్పలేదు మీ వైపు అలా మాట్లాడారు. సోని, గణేష్, జామ్, రాజేష్, మీసాల లోవరాజు, బాబ్జీ, గోవిందు, బాలు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.